బ్రేకింగ్ చూస్తున్నాం, మరి కాసేపట్లో నేషనల్ ఫిలిం అవార్డ్స్ ప్రకటించనున్నారు. ట్రిపుల్ ఆర్ పుష్ప పైన అందరి దృష్టి నెలకొంది. ఉత్తమ నటుడి రేస్ లో కూడా రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఉన్నారు. పలు కేటగిరీలో ట్రిపుల్ ఆర్ పుష్ప సినిమాలు పోటీ పడుతున్నాయి. మరి కాసేపట్లో నేషనల్ ఫిలిం అవార్డ్స్ ప్రకటించబోతున్నారు. ట్రిపుల్ ఆర్ పుష్ప పైన ఇప్పుడు అందరి చూపు కూడా దృష్టి నెలకొంది. ఉత్తమ నటుడి కేటగిరీలో కూడా రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ పోటీ పడుతున్నారు. ఇక చూసుకుంటే పలు కేటగిరీలో కూడా ట్రిపుల్ ఆర్ పుష్ప సినిమాలు పోటీ పడి మరీ అక్కడ నెలకొంటున్నాయి. పరిస్థితి అక్కడ ఉంది. మరి కాసేపట్లో నేషనల్ ఫిలిం అవార్డ్స్ ప్రకటించబోతున్నారు. ట్రిపుల్ ఆర్ పుష్ప పైన ఇప్పుడు అందరి చూపు దృష్టి నెలకొంది. ఇక ఉత్తమ నటుడి కేటగిరీలో కూడా రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ పోటీ పడుతున్నారు. పలు కేటగిరీలో కూడా ట్రిపుల్ ఆర్ పుష్ప సినిమాలు పోటీ పడుతున్నాయి. మరి కాసేపట్లో నేషనల్ ఫిలిం అవార్డ్స్ ప్రకటించబోతున్నారు. అయితే ఇందులో ట్రిపుల్ ఆర్ పుష్ప పైన ఇప్పుడు అందరి చూపు అక్కడ నెలకొంది. ఉత్తమ కేటగిరీలో కూడా నటుడిగా కూడా రామ్ చరణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ కూడా పోటీ పడుతున్నారు. ఎవరికి ఈసారి నేషనల్ ఫిలిం అవార్డ్స్ దక్కబోతుందో మరి కాసేపట్లో తెలుపనుంది. మరిన్ని అప్డేట్స్ అందించడానికి ఫిలిం అసిస్టెంట్ ఎడిటర్ మా ఓం ప్రకాష్ గారు సిద్ధంగా ఉన్నారు. ఓం ప్రకాష్ గారు, ఇప్పుడు మనం చూసుకోవచ్చు ట్రిపుల్ ఆర్కి అయితే ఎన్నో అవార్డ్స్ దక్కాయి. మనం రీసెంట్గా కూడా చూసుకుంటే ఆస్కార్ అవార్డు కూడా దక్కి మన దేశ ఖ్యాతిని కూడా ఎక్కడికో తీసుకెళ్ళింది. ఇప్పుడు మళ్ళా నేషనల్ ఫిలిం అవార్డ్స్లో కూడా ట్రిపుల్ ఆర్ పోటీ పడుతుంది. దాంతోపాటు పుష్ప కూడా ఈసారి పోటీ పడుతుంది. ఈసారి ట్రిపుల్ ఆర్కి నేషనల్ ఫిలిం అవార్డు వచ్చే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉంటుంది దీక్షా. ఎందుకంటే ఇప్పుడు 69వ నేషనల్ అవార్డ్స్ని మరి కాసేపట్లో ప్రకటించబోతున్నారు ఢిల్లీలో. అయితే చాలా మందికి వస్తున్న సందేహం ఏంటంటే పుష్ప అంటే ఓకే 2021లో రిలీజ్ అయింది, ట్రిపుల్ ఆర్ 2022 మార్చి 25వ విడుదలైంది కదా, దానికి ఎలాగ అవార్డ్స్ వస్తున్నాయని అంటున్నారు. కానీ యాజ్ పర్ రూల్స్ ప్రకారం ఏంటంటే సెన్సార్ సర్టిఫికెట్ అని మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ పరిగణలోకి తీసుకుంటుంది. ఆ రకంగా ట్రిపుల్ ఆర్ సెన్సారు 26వ తేదీ 2021లో అయ్యింది. అందువల్ల ఈసారి ట్రిపుల్ ఆర్ సైతము అవార్డ్స్ బరిలో నిలిచింది. ఇందాక మీరు అన్నట్టుగా ఆస్కార్ అవార్డ్స్ దగ్గర నుంచి వివిధ దేశాల్లో జరుగుతున్నటువంటి అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ట్రిపుల్ ఆర్ సినిమా ప్రదర్శితమైంది. అక్కడ కూడా అనేక అవార్డుల్ని ఈ సినిమా అందుకుంది. ఆ నేపథ్యంలో ఈసారి ఖచ్చితంగా ట్రిపుల్ ఆర్కి మన ఇండియాలో నేషనల్ అవార్డ్స్ లో అత్యధిక అవార్డ్స్ వస్తాయి అనేటువంటి ఒక ఆశ అయితే తెలుగు వాళ్ళకు ఉంది. ఆ రకంగా వస్తుందనేటువంటి హోప్తో చాలా మంది ఉన్నారు సినిమా రంగం చెందిన వాళ్ళు. ఇదే సమయంలో అల్లు అర్జున్ నటించినటువంటి పుష్ప సినిమా కూడా అదే సంవత్సరం బరిలో ఉండడం అన్నది ఒక రకంగా రెండు తెలుగు సినిమాల మధ్య ఒక క్లాష్ ఏర్పడింది అనుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే పుష్ప సినిమాని పాన్ ఇండియా లెవెల్లో ఎలా అయితే ట్రిపుల్ ఆర్ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిందో పుష్ప సినిమాని కూడా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేశారు. ఆ రకంగా అల్లు అర్జున్ అభిమానులు అలాగే అల్లు ఫ్యామిలీతో పాటు మెగా అభిమానులు కూడాను పుష్ప సినిమా కూడా అవార్డులు వచ్చే ఆస్కారం ఉందని చెప్పి చాలా ఆశపడుతున్నారు. అయితే ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఉత్తమ నటుడుగా ఎవరికి వస్తుంది అనేటువంటిది ఒక ఆసక్తికరమైనటువంటి విషయం. ఎందుకంటే ట్రిపుల్ ఆర్ సినిమా నుంచి ఎన్టీఆర్, రామ్ చరణ్ ఉత్తమ నటుడిగా
పోటీలో ఉన్నారు. అలాగే పుష్పకు సంబంధించి అల్లు అర్జున్ ఉంటారు. ఇంకోవైపు సూర్య నటించినటువంటి జై భీమ్ అనేటువంటి సినిమా, అది ఒక సామాజిక అంశాలను ఆధారంగా చేసుకుని తీసినటువంటి సినిమా, దానికి మంచి అప్పలాగి వచ్చింది, విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు వచ్చాయి. అలాగే మూవీగా కూడాను చాలా గొప్ప మూవీ అనేటువంటి ఒక పేరును సంపాదించుకుంది. ఆ రకంగా ఉత్తమ నటుడి కేటగిరీలో సూర్య కూడా పోటీ పడుతున్నారు. ఇక మలయాళ చిత్రం మిన్నాల మురళి నుంచి టివోలి థామస్ ఒకడు గట్టి పోటీ ఇస్తున్నాడని తెలుస్తోంది. అలాగే హీరోయిన్స్ విషయంలో కూడాను ఈసారి గట్టి పోటీనే ఉండబోతోంది. అలియా భట్ సినిమా ఉంది, అలాగే కంగనా రనౌత్ కూడా ఈసారి బరిలో నిలిచింది. కాబట్టి ఏదేమైనా కానీ ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ చిత్రం, ఈ మూడు కేటగిరీల్లో తెలుగు వాళ్ళు ఎన్ని తీసుకుంటారు ఏమిటి అనేది మాత్రం చూడాల్సి ఉంటుంది దీపిక. అయితే నేషనల్ ఫిలిం అవార్డ్స్ ప్రకటన ఇంకెంత సేపట్లో ఉండే అవకాశం ఉందంటారు ఓం ప్రకాష్ గారు? యాక్చువల్ గా అఫీషియల్ గా అది 5 గంటలకు ప్రారంభం అవుతుందని చెప్పారు. అయితే ఇది ప్రెస్ మీట్ లో అనౌన్స్ చేసేది కాబట్టి కాస్త ఒక పావుగంట అటు ఇటుగా అయితే జరిగే ఆస్కారం ఉంది. కానీ నేషనల్ వైడ్ గా ఈ 69వ నేషనల్ ఫిలిం అవార్డ్స్ ప్రకటన లింక్ అయితే మాత్రం అన్ని మీడియా సంస్థలకి పంపించారు. ఆల్రెడీ అక్కడ సన్నాహాలు జరుగుతున్నాయి. ఢిల్లీలో ప్రతినిధులు అందరూ, వివిధ మీడియా సంస్థలకు చెందినటువంటి ప్రతినిధులందరూ కూడాను కాన్ఫరెన్స్కి వెళ్లారు. మరి కాసేపట్లో వాటికి సంబంధించినటువంటి ప్రకటన లైవ్ వచ్చే ఆస్కారం ఉంది దీపిక. అయితే ఓం ప్రకాష్ గారు, మనం చూసుకోవచ్చు ట్రిపుల్ ఆర్ మూవీలో కూడా ఏ పాత్ర చేసినా కూడా జూనియర్ ఎన్టీఆర్ కానీ, అలాగే భీమ్ పాత్రలో చేసిన జూనియర్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరినొకరు పోటీ పడి డాన్స్ చేయడం కానీ మనం చూసుకోవచ్చు. పాటకైతే మాత్రము నాటు నాటు సాంగ్ కూడా అసలు ఆస్కార్ అవార్డు పరిధిలో నిలవడం అనేది చాలా గర్వంగా ఫీల్ అవ్వచ్చు. అంత క్రేజ్ని తెచ్చిపెట్టిన సాంగ్ అది ట్రిపుల్ ఆర్ నుంచి. ఇక్కడ నటన ప్రారంగా చూసుకున్నా కూడా రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కూడా పోటీ పడి నటించారు. ఇక ఇప్పుడు అవార్డు లిస్టులో కూడా ఇద్దరు పేర్లు ఉన్నాయి కదా, ఎవరికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉందంటూ కూడా ఫ్యాన్స్ అంటున్నారు. అసలు ఎలా ఉంది, అసలు ఎంతో కాలంగా ఎదురు చూస్తోంది ఏంటంటే ఆస్కార్ బరిలోనే మనకి నెంబర్ ఆఫ్ అవార్డ్స్ వస్తాయి కనీసం. ఎందుకంటే వీళ్ళు నాకు తెలిసినంత వరకు 11 కేటగిరీల్లో ఆస్కార్ అవార్డ్స్ లో పోటీలో నిలిచారు. అయితే ఫైనల్ గా సాంగ్ నక్కు మాత్రమే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఆ యాక్సెప్ట్ చేసిన అవార్డుని మన వాళ్ళు సాధించారు. అలాగే ఈసారి కూడా నేషనల్ అవార్డ్స్ లో కూడాను వివిధ కేటగిరీలు ఉంటాయి. దాదాపుగా ఒక సినిమాకు సంబంధించి 20 నుంచి 25 కేటగిరీలు ఉంటాయి. బెస్ట్ సాంగు, ఒరిజినల్ మ్యూజిక్, అలాగే గీత రచయితలు, స్క్రీన్ ప్లే, కథ, కథనాలు, ఇలా రకరకాల కేటగిరీస్ లో అవార్డ్స్ ఉంటాయి. ఆ రకంగా రాజమౌళి ఫస్ట్ నుంచి ఏంటంటే ఎప్పుడు ఏదో 1-2 అవార్డ్స్ తో తృప్తి పడే మనిషి కాదు. కానీ ఎప్పుడైనా కానీ నెంబర్ ఆఫ్ అవార్డ్స్ కి అప్లై చేస్తుంటాడు. అలాగే వాటిని సాధించాలని గట్టిగా ప్రయత్నం కూడా చేస్తుంటాడు. అంటే ఒక రకంగా ఇన్ఫ్లుయెన్స్ అని చెప్పలేం కానీ ఆ సినిమాల్లో ఉన్నటువంటి మెరిట్ ఏంటి, ఆ శాఖలో చూపించిన కొత్తదనం ఏమిటి అనేటువంటి విషయంలో చాలా క్లియర్ కట్ గా తను దాన్ని ఎక్స్పోజ్ చేస్తుంటాడు. ఆ రకంగా సహజంగా జ్యూరీలో ఎవరున్నా కానీ దానికి ఉదయ అయ్యి నిజమే కదా అని చెప్పి అవార్డ్స్ ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. మనం గత కొంతకాలంగా చూస్తున్నాము, దాదాపు ఒక 4-5 ఏళ్ల ముందు వరకు దక్షిణాది భాషా చిత్రాలకి చాలా తక్కువగా వచ్చాయి నేషనల్ అవార్డ్స్. అయితే వచ్చినా గానీ కేవలం మలయాళ చిత్రాలు, లేదు అంటే కన్నడ చిత్రాలు, ఈ 2 భాషా చిత్రాలకు మాత్రమే అవార్డ్స్ వస్తూ ఉండేవి. కానీ ఒక 5-6 ఏళ్ల బట్టి కూడాను నేషనల్ అవార్డ్స్ జ్యూరీలో ఉండేటువంటి వ్యక్తుల మనస్తత్వాలు మారినాయి, వాళ్ళ అభిప్రాయాలు మారినాయి. దక్షిణాదిలో ఉన్నటువంటి తెలుగు పర్టికులర్ గా జాతీయ స్థాయిలోనూ అంతర్జాతీయ స్థాయిలోనూ తన ప్రభావాన్ని చూపిస్తున్నటువంటి టాలీవుడ్ ని విస్మరించకూడదు అనేటువంటి ఒక నిర్ణయానికి వాళ్ళు వచ్చారు. వాళ్ళ మనసు లోపల కాస్త వేరే భాషల మీద కాస్త ప్రేమ ఎక్కువ ఉన్నా గానీ ఒక అంటే ఖచ్చితంగా ప్రతిభకు పట్టం కట్టాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఒక 4-5 ఏళ్లగా పర్టికులర్ గా తెలుగు సినిమాలకు ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు. అలాగే మనం బాహుబలి సినిమాలు చూసాము, అలాగే దిల్రాజు నిర్మించినటువంటి శతమాన భారతి సినిమాలు చూసాము. ఒకనొక సమయంలో అయితే ఉత్తమ ప్రాంతీయ చిత్రం అనేది లాంగ్వేజెస్ బట్టి ఇస్తుంటారు. తెలుగు సినిమాలకు కొన్ని సందర్భాల్లో ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డు కూడా ఇవ్వలేదు అసలు ఆల్ ఇండియా స్థాయిలో. కానీ గత కొన్నేళ్లుగా ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డుతో పాటుగా జాతీయ స్థాయిలో పలు అవార్డ్స్ ని మన వాళ్ళు పొందుతూ వచ్చారు. అయితే పర్టికులర్ ఈసారి ఏమిటంటే మనం ఆస్కార్ అవార్డుని సాధించిన తొట్ట తొలి ఇండియన్ సినిమా త్రిబులార్ మాత్రమే కాబట్టి దానికి నేషనల్ అవార్డ్స్ లో బరిలో నిలిచింది కాబట్టి చాలా అవార్డ్స్ అంటే అక్కడైతే పాటకు వచ్చింది, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ ఇచ్చారు. కానీ ఈసారి ఇక్కడ నటనకి రావచ్చు, చిత్రానికి రావచ్చు, బెస్ట్ ఎంటర్టైన్మెంట్ రావచ్చు, ఏదైనా కానీ ఉత్తమ దర్శకుడు రాజమౌళికి రావచ్చు, స్పెషల్ ఎఫెక్ట్స్ రావచ్చు. ఎందుకంటే ఆ సినిమాలోని
అన్ని శాఖలు కూడాను 100% న్యాయం చేస్తూ ఆ సినిమాని ఫుల్ ఫ్లెడ్జ్డ్ మూవీగా తయారు చేయడానికి అన్ని శాఖలు కృషి చేసినాయి. కాబట్టి ఆ రకంగా చూసినప్పుడు త్రిపులార్ సినిమాకి అత్యధిక అవార్డులు వివిధ కేటగిరీల్లో వచ్చే ఆస్కారం అయితే ఉంటుందన్నారు. ఇందాక మీరు అడిగినట్టుగా రామ్ చరణ్ కి వస్తుందా ఎన్టీఆర్ కి వస్తుందా అంటే చెప్పడం కష్టం. ఇక్కడ ఎవరికిచ్చినా కూడా అటువైపు ఫ్యాన్స్ హట్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇద్దరు ఎవరికి వారు నేను తగ్గేదే లేదు అన్నట్టు కూడా జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరు కూడా పోటీ పడి చేశారు. అసలు వాళ్ళిద్దరి మధ్య కూడా బాండింగ్ ఇప్పటికీ కూడా అలానే ఉంటుంది, బయట ఫ్రెండ్షిప్ కానీ.